ప్రభాస్ అభిమానుల దృష్టి అంతా ఇప్పుడు ఆదిపురుష్ మీదే ఉంది. ఇప్పటికే ఎన్నోసార్లు వెండి తెరపై చూసిన రామాయణ గాథను అత్యాధునిక టెక్నాలజీస్తో సరికొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తానాజీ దర్శకుడు ఓం రౌత్. ఈ సినిమా గురించి ఓం రౌత్ ఎప్పుడు మాట్లాడినా చాలా యాంగ్జైటీ అవుతున్నారు. తాజాగా ఆయనే కాదు ప్రభాస్కు ఆప్తమిత్రుడు ప్రభాస్ పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్నప్పుడు ఆదిపురుష్ గురించి చెప్పిన మాటలు అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తున్నాయి. ఆదిపురుష్ షూటింగ్ సందర్భంగా తొలిసారి ప్రభాస్ రాముడి అవతారంలో కనిపించినప్పుడు అందరూ స్టన్ అయిపోయినట్లు వెల్లడించారు. ప్రభాస్ రాముడి గెటప్ వేసుకుని అలా నడిచి వస్తుంటే రోమాలు నిక్కపొడుచుకున్నాయని, ఆ గెటప్లో అంత అద్భుతంగా కనిపించారని తెలిపారు. ఆదిపురుష్ సినిమా నెక్స్ట్ లెవెల్, అది మామూలుగా ఉండదు. ప్రభాస్ గారికి ఉన్న ఆరాకు పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించే సినిమా అది. మేమందరం రాముడి గెటప్లో ఆయన్ని చూసి మెస్మరైజ్ అయిపోయి అలా నిలబడి ఉండిపోయా. ఇలాంటి వ్యక్తి పక్కన మేమున్నామా అనిపించింది. డైరెక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయి అలా చూస్తుండిపోయారు. అందరికీ గుండె జలధరించింది. ఇలాంటి పాత్ర చేయడం ప్రభాస్ గారి అదృష్టమని ప్రభాస్ శ్రీను తెలిపారు. ఇదే సమయంలో ఓం రావత్ ఒక బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆదిపురుష్ గురించి, అందులో ప్రభాస్ నటన గురించి ఒక రేంజ్లో ఎలివేషన్ చేశారు. మేము షూట్కి వెళ్ళడానికి చాలాసార్లు లుక్ టెస్ట్ చేశాం, అందుకోసం చాలా సమయం వెచ్చించాం. ఒక పీరియడ్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే అంతా చేశాక కూడా ప్రభాస్ని చూసి నాతో సహా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయాం. ప్రభాస్లోని స్వచ్ఛత మొత్తం అతడి కళ్ళల్లోకి వచ్చినట్లుగా అనిపించింది. తన కళ్ళు ఎంతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. నిజానికి అది చూసే ప్రభాస్తో ఈ సినిమా చేయాలనుకున్నా, అతను ఒప్పుకోకుంటే ఈ సినిమా చేసేవాడినే కాదు అని ఓంరత్ తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.